సర్వాంతరవ్యామి దేవుని స్వరము. చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులు దొరైనాను, ఎంతో కష్టము వచ్చిన నిర్టోర్వమైనను, ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులు ఎదురైనాను, ఎంతో కష్టము వచ్చిన నిర్టోర్వమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా, కడలే పాలైనా, అలలు ముంచి వేసిన ఆశలు అణగారేనా. బ్రతుకు నావా పగిలినా, కడలే పాలైనా, అలలు ముంచి వేసిన ఆశలు అణగారేనా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ దినమున మన అంశము దేవుడిచ్చు కిరీటంలో మొట్టమొదటిగా మొదటి కిరీటము జీవ కిరీటము. ప్రకటన గ్రంథము 2:10 ధ్యానించుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ద క్రౌన్ ఆఫ్ లైఫ్. 10 మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చిదనని పద్మాసు ద్వీపములో యోహానుతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ మాటలు ఎఫెసు సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసు అనే మాటకు విడుదల అని అర్థము. ఎఫెసు సంఘము అన్ని విషయంలో దేవునికి నమ్మకముగా ఉండి ఉన్నది. 2 ప్రకటన గ్రంథం 1 దేవుని వాక్యం అంటున్నది, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 తన కుడి చేత పట్టుకొని 7 దీపపు స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా,
నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధీకులను నీవు కనుగొంటివని నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింతును. 8వ వచనంలో స్మరణలో ఉన్న సంగపు దూతకి ఎలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చదును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. స్మరణ అనే మాటకు శ్రమ అని అర్థము. కాబట్టి ఈ స్మరణ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి వాడను కడపటి వాడను, మృతుడయ్యుండి మరలా బ్రతికిన వాడను. ఈజ్ ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఈజ్ వన్ హూ రైజింగ్ ఫ్రమ్ ద డెత్. మృతులలో నుండి లేచినవాడు చెప్పు సంగతులేవనగా. నీవు పొందబోవు మహాశ్రమలకు భయపడకము. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకయే సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషలను నేను ఎరుగుదును. ఇది నాలో ఎక్కడ చూసినా డూప్లికేట్ కనబడుతుంది, నకిలీ సరుకు అన్నమాట. యేసుక్రీస్తులో నకిలీ లేదు, దేవుని వాక్యములో నకిలీ లేదు. లోకములో కల్తీ నకిలీ చోటు చేసుకున్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావలిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. నిజమైన ద్రాక్షావల్లి, ఐ ఆమ్ ద రియల్ వైన్. నిజము కానిది ఉన్నది, యేసు క్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ద ట్రూ లైట్. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో యేసయ్య మాట్లాడుతున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఈ వెలుగులలో రెండు రకములైన వెలుగులు ఉన్నాయి. ఒకటి, ఈ జీవములలో రెండు రకాలైన జీవములు ఉన్నాయి. ఒకటి ద లైట్ ఆఫ్ ది ఇల్యూమినేషన్ అనగా ప్రకాశవంతమైన వెలుగు. రెండవది ద లైట్ ఆఫ్ ద ఎలిమినేషన్ అనగా జీవపు వెలుగు. ఈ వెలుగులో జీవమున్నది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఆయనలో జీవమున్నది, ద లైఫ్ ఈజ్ విత్ ఇన్ హిమ్, జీవాహారము నేనే అంటున్నాడు.
నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు. మోషే, మన్నాను మీకు ఇచ్చినప్పటికీ మీ పితరులు చనిపోయారు, అయితే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఈ మన్నాను తినువాడు చనిపోడు, అతడు నిరంతరము జీవిస్తాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఐ ఆమ్ ద హెవెన్లీ బ్రెడ్, నేనే జీవాహారమును, నేనే నిజమైన రొట్టెను, నేనే నిజమైన ద్రాక్షావల్లిని. దొంగ బ్రెడ్లు ఉన్నాయి, డూప్లికేట్ బ్రెడ్స్ ఉన్నాయి, వాటిని నమ్మబాకండి. డూప్లికేట్ ద్రాక్షావల్లులు ఉన్నాయి, వాటిని నమ్మబాకండి. యెషయాగ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యవసాయకుడు ద్రాక్ష తోట నాటించాడు, చదును చేయించాడు, అందులో ఉన్న ముళ్ళ తీగలు రాళ్ళు ఏరివేయించాడు, దాని చుట్టూ కంచె వేశాడు, చెట్లు నాటాడు, విత్తనములు వేశాడు, మంచి కాపు రావాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అవి కారు ద్రాక్షలు కాశాయి అంటున్నాడు. కారు ద్రాక్ష అనగా చేదు ద్రాక్ష. అవి చేదు ద్రాక్షలు కాశాయి, ఫలము ఏమైపోయింది, ఇక్కడ వృధా అయిపోయింది. లూకాసువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తున్నా, ఒక మనుష్యుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. 3 సంవత్సరముల నుండి ఆ రైతు, ఆ వ్యవసాయకుడు దానిలో ఫలములేమైనా దొరుకుతాయేమోనని ఆ చెట్టు దగ్గరకు వస్తున్నాడు, కానీ అందులో ఫలమేమీ ఉండడం లేదు. యేసు క్రీస్తు ఒక దినమున ఒక అంజూరపు చెట్టును చూచినాడు, దాని దగ్గరికి వెళ్ళినాడు, అందులో ఏమైనా దొరుకుతుందేమోనని వెళ్ళాడు. ఆకులు తప్ప అందులో మరేమి లేవు. అప్పుడు యేసయ్య చెప్పినాడు, ఇక నీవు ఎన్నటికి నీ కాపు కాయకుందవుగాక, నీ ఫలములు ఎవరినో భుజించకుందరుగాక అని చెప్పించాడు. తెల్లవారినప్పుడు వారు మరలా బేతనయ్య నుండి తిరిగి వచ్చు చూనప్పుడు శిష్యులు, నిన్న యేసయ్య ఈ చెట్టును చెప్పించాడు కదా, ఆ చెట్టు ఎలా ఉందో చూచి వద్దాము రండి. వారు ఒకరినొకరు సైగలు చేసుకొని ఆ చెట్టు నద్దకు వెళ్ళి చూచినప్పుడు అది వేళ్ళు మొదలుకొని కొమ్మల వరకు ఎండిపోయి ఉండుట చూచినారు. యేసయ్య మాట సెలవిస్తే ఎండిపోయిన మ్రాను బ్రతుకుతుంది, యేసయ్య మాట సెలవిస్తే జీవముతో ఉన్న మ్రాను ఎండిపోతుంది. ఆయన ఎండిపోచేయగలడు, ఎండిన దానిని మరలా తిరిగి జీవింపచేయగలడు. హల్లెలూయా. యేసయ్యలో ఈ 2 గుణాలున్నాయి. ఇప్పుడు ఆ వ్యవసాయకుడు అంటున్నాడు, ఈ చెట్టును తీసివేయండి, ఇక్కడ వేరే చెట్టు వేయండి అంటున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కాపు బతిమలాడుకుంటున్నాడు, అయ్యా ఇంకొక 1 సంవత్సరము గడిపివ్వండి, నేను దీన్ని చుట్టూ తవ్వి ఎరువు వేసి దీన్ని చక్కగా పోషిస్తాను, ఈసారి ఇది ఫలించిన సరి లేని ఎడల దీనిని ఇక్కడ నుండి తీసివేసి మరొక చెట్టును నాటుదాం. యోహాను అంటున్నాడు, ఇదిగో గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడద్రోయబడుతుంది. సర్ప సంతానమా, రాబో ఉగ్రతుడి మిమ్మను తప్పించినకు ముందుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బావుగా శుభ్రము చేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని జనులతో మాట్లాడుచున్నాడు. యూదయ నుండి, సమరయ నుండి, గలలయ నుండి అనేక మంది జనులు తండోపతండములుగా వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తీస్మము పొందుచుండిరి. 2వదిగా, ద క్రౌన్ ఆఫ్ ఇన్కరప్షన్,
అక్షయ కిరీటము. మొదటి కొరింతి 9:24 చదువుకుందాం. మనమైతే క్షయముగు కిరీటమును పొందుటకును మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములను మితముగా ఉండును. వారు క్షయముగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. రెండు రంగాల్లో ప్రజలు ప్రత్యేకంగా ఉంటారు. ఒకటి అథ్లెట్స్ క్రీడారంగం, రెండవది సినిమా యాక్టర్స్ కూడా, మూడవది రాజకీయ నాయకులు కూడా. ఈ ముగ్గురికి ప్రత్యేకమైన డాక్టర్లు ఉంటారు. ఆ డాక్టర్ ఏమి తినమంటే వాళ్ళు అదే తింటారు. ఆ డాక్టర్ ఏమి త్రాగమంటే అదే త్రాగుతారు. ఇష్టం వచ్చినట్లుగా తినరు, ఇష్టం వచ్చినట్లుగా తాగరు, ఇష్టం వచ్చిగా నిద్రపోరు, ఇష్టం వచ్చిగా నడవరు, ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణం చేయరు. అందుకనే పౌలు అంటున్నాడు, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మితముగా ఉంటారు. అయితే వారు తీసుకునే ఆ గోల్డ్ కప్ లేదా వరల్డ్ కప్ అది క్షయమగు కిరీటము అంటున్నాడు పౌలు. అయితే మనకు దేవుడు రేపు ఇవ్వబోయేది అక్షయమగు కిరీటము, ద క్రౌన్ ఆఫ్ ఇన్కరప్షన్, అది ఎన్నటికీ శాశ్వతముగా అతని పేరు మీద నిలవబడుతుంది. ఇదిగో ఇది ఫలానా వారికి ఇవ్వబడినటువంటి కిరీటము, ఇది ఎన్నడను నశించదు. ఇందులో గోల్డ్ లేదు, ఇందులో ప్లాటినం లేదు, డైమండ్స్ లేవు, వజ్రములు రత్నాలతో పొదగబడలేదు. కానీ అంతకంటే విలువైనటువంటి కిరీటము ద క్రౌన్ ఆఫ్ ఇన్కరప్షన్. మూడవదిగా ద క్రౌన్ ఆఫ్ జాయ్, ఆనంద కిరీటము. మొదటి తెస్సలోని పత్రిక 2:19 ఎలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ద క్రౌన్ ఆఫ్ జాయ్, దైవ సేవకునికి ఉన్నటువంటి ఆ బహుమానము, ఆ కిరీటము ఏమిటి అంటే ఆత్మల సంపాదనే. డాలర్లు పోగు చేసుకోడు, కోటాను కోట్లు కూడబెట్టడు, భవనాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు, కార్లు, మేడలు, కొడుకు కూతుర్ల పేరు మీద బ్యాంకుల్లో బ్యాలెన్సులు దాచిపెట్టడు. దైవ జనుని యొక్క ఆశయము ఏమిటంటే ఆత్మల సంపాదనే అతని యొక్క ధ్యేయము. పేతురు పెంతకోస్తు దినమున 3,000 మంది ఆత్మలను రక్షించాడు. ఆ పిమ్మట 5,000 మందిని రక్షించాడు. పరిశుద్ధ పౌలు డేరాలు కుట్టుకుంటూ అంతిమము వరకు సువార్తను ప్రకటించాడు. వారి లక్ష్యమేమిటనగా ఆత్మల సంపాదనే. ఎక్కడైనా ఒక ఆత్మ దొరుకుతుందేమోనని వారు వెంటాడారు, వేటాడారు. మనుష్యులను పట్టే జాలరులుగా మార్చబడ్డారు. దైవ జనుడా, మనుష్యులను పట్టవలసిన నీవు, ఆత్మలను సంపాదించవలసిన నీవు, కాసుల కొరకు, పొట్టకూటి కొరకు నీవు దిగజారుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఆత్మలను సంపాదించవలసిన మనము దేని కొరకు వెతుకుచున్నాం, దేన్ని వెంటాడుచున్నామని దేవుడు అడుగుచున్నాడు. 4వదిగా ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటం. అపొస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
ఐదవ అధ్యాయము 7వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటము. కాపరులలో ప్రధాన కాపరి, మన కాపరి అయినటువంటి యేసయ్యకు కొన్ని పేర్లు పెట్టబడ్డాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఈజ్ ద గుడ్ షెపర్డ్. యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు జీతగాడే గనక అపాయము వచ్చుట చూచి పారిపోతాడు, తోడేలు వచ్చుట చూచి పారిపోతాడు. అయితే నేను గొర్రెలకు ప్రాణము పెట్టుటకును, గొర్రెలకు జీవమునిచ్చుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని ఏసయ్య చెప్పుచున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరమును వినును గనుక అవి అన్యుని ఏమాత్రము వెంబడించవు. అతడు వారిని పేరు పెట్టి పిలుచును, అతడు మందను చక్కగా మేపుతాడు. చిన్న మంద గొర్రెల కాపరి మన ప్రభు అయిన యేసయ్య. 5వదిగా ద క్రౌన్ ఆఫ్ రైటియస్నెస్, నీతి కిరీటము. 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. పౌలు 5వచనములో చెప్పినాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగును కడముట్టించి తిని. ఐ హ్యావ్ ఫౌట్ విత్ గుడ్ ఫైట్, ఐ హ్యావ్ కెప్ట్ ఫర్ మై ఫెయిత్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగును కడముట్టించి తిని. ఇక మీదట నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది. కిరీటములలో ఒక కిరీటం ఉన్నది, దాని పేరు నీతి కిరీటము. ఆ నీతి కిరీటము ఒక్కటి మాత్రమే అపొస్తలుడైన పౌలు కొరకు ఉంచబడింది. ఆ నీతి కిరీటము యేసయ్య కొరకు ఉంచబడింది. పిలాతు శతాధిపతి యేసును గురించి ఏమని సాక్ష్యం ఇచ్చినారంటే, ఇతడు నీతిమంతుడు అయి ఉండుట మేము చూచుచున్నాం. ఈ మనుష్యుడు నీతిమంతుడు. బిహోల్డ్ దిస్ మ్యాన్ ఈజ్ రైటియస్ మ్యాన్. ఈ మనుష్యుడు నీతిమంతుడు. నీతిగా జీవించి నీతిగా మరణించాడు. వారికి నీతి కిరీటము ఉంచబడింది. 6వదిగా ద క్రౌన్ ఆఫ్ మెర్సీ. కీర్తనల గ్రంథము 65:5 సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరమనే దయా కిరీటము, ద క్రౌన్ ఆఫ్ మెర్సీ. ఈ 2020వ సంవత్సరము దేవుని దయగల సంవత్సరముగా మనకు అనుగ్రహించబడాలని మనము ప్రార్థించాలి. దేవుని దయను, కరుణను, కటాక్షమును, కృపను, అనుగ్రహాన్ని మనము వెదకవలసిన వారముగా ఉన్నాం. దేవుని దయచేత మనము, అనుగ్రహము చేత మనము, కటాక్షము చేత నింపబడవలసిన వారముగా ఉన్నాం. ఆయన కృపకు మనము పాత్రులముగా, ఎంచబడవలసిన వారముగా మనమున్నాం. ఆయన కృపకు పాత్రులుగా మనము ఎంచబడినప్పుడు దేవుడు తన కృపచేత మనను బలవంతులుగా మార్చగలడు.
అదేవిధంగా కీర్తనలు 8:4 చదువుకుందాం. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ అండ్ పవర్. దేవుడు అధికారమును ఇచ్చుచున్నాడు, దేవుడు మహిమ ప్రభావములను ఇచ్చుచున్నాడు. ఆదామును దేవుడు సృజించి అతనితో ఏమని చెప్పినాడంటే, ఇదిగో మీ ఎదుట ఆకాశ పక్షులున్నాయి, సముద్రములో మత్స్యములున్నాయి, అడవి మృగములున్నాయి, వీటన్నిటిని మీరు ఏలండి, వీటిని భుజించండి, వీటిని తినండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపండి, విస్తరించండి అని దేవుడు వారిని పరిశుద్ధపరచి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సృష్టి యావత్తు మీకు అంకితం చేయబడింది, దీన్ని మీరు లోబర్చుకోండి, దీన్ని మీరు పరిపాలించండి, ఏలండి, దీన్ని మీరు నింపండి, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, విస్తరించండి అని దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడినాడు. ఈ సృష్టిని దేవుడు మానవులకిచ్చినది, దీనిని విస్తరింపజేసి దీన్ని అభివృద్ధి పరచి దీనిని మనము ఏలడానికి, దీనిలో మనము వర్ధిల్లడానికి దేవుడు ఈ సృష్టి యావత్తును మనకు అనుగ్రహించినాడు. ఇప్పుడు ప్రపంచ జనాభా 900 కోట్లుగా అభివృద్ధి చెందింది. ఆదామనే ఒక మనుష్యుడు మంటిలో నుండి, దేవుడు నేల మంటిలో నుండి ఒక కొంత మంటిని తీసుకొని మనుషునిగా సృష్టించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా ఆ మనుష్యుడు జీవించే ప్రాణి అయ్యాడు. ఆ మనుష్యుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతని ప్రక్కటి ఎముకల్లో ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకుని వచ్చి నీవు ఈమెకి పేరు పెట్టుమని చెప్పినప్పుడు ఆదాము ఆమెకు హవ్వా అని పేరు పెట్టినాడు. వారిరువురు కలిసి అభివృద్ధి చేసినారు, అభివృద్ధి చెందినారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి విన్నకోట కమల గారు, వీరు కీర్తిశేషులు, అర్జా శకుంతలమ్మ గారి కుమార్తె. కీర్తిశేషులు శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు 2019 నందు ప్రభునందు నిద్రించినారు. వీరు చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియాలో 60 సంవత్సరాలు గవర్నర్పేటలో సంఘ కాపరిగా పనిచేసి బలా నమ్మకమైన మంచి సేవకురాలిగా పేరు గడించినారు. కనుక విడవబడినటువంటి వీరు కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళు, వీరి సంఘము కొరకు, వీరి కుటుంబ ఆదరణ కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని దేవుని పేరట మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.